Hi friends, welcome to Telugu Building Constructions. Friends, ee roju video lo mana intiki metlu anevi ye dikkulo undali. Suppose mandi turpu facing house aithe daniki etu vaipu undali, alage dakshinam vaipu face aithe daniki etu vaipu undali, padamara face aithe daniki metlu etu undali, uttaram face aithe metlu etu vaipu pettukovali. Ilanti vishayalu gurinchi basic vastu gurinchi ee roju video manam clear ga aithe telusukundamandi. Video anedi poorthiga chudandi, appude meeku clear ga aithe ardham avutundi. Mee illu turpu face lo unda, dakshinam face lo unda, alage padamara ఫేస్ ఉందా, ఉత్తరం ఫేస్ ఉందా, ఏ ఫేసింగ్ తో ఉంటే మెట్లు అనేవి మన ఇంటికి ఎటువైపు వస్తాయి అనేది కొంతమందికి అయితే తెలియదండి. తెలియని వాళ్ళ మట్టికి వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. తెలిసిన మీకు కానీ తెలిసినట్లయితే వీడియో అనేది ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రాక్టికల్గా హౌసెస్ కట్టినవి, మనకి ఏ ఫేసింగ్తో కట్టిన దానికి ఎటు మెట్లు వచ్చినాయి అని చెప్పి నేను అవి కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మనకి జనరల్గా దిక్కులు అనేవి మీకు తెలిసే ఉంటాయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, ఇవి మనకి నాలుగు మూలలు అయితే వస్తాయండి. ఈ నాలుగు మూలలకి మరొక మూలలు, ఈ మూలలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉంటాయి. ఇవి వచ్చి మనకి ఈ మూల ఉండేది ఈశాన్యం, ఇది వచ్చి ఆగ్నేయం, ఇది వచ్చి నైరుతి, ఇది వచ్చి వాయువ్యం. ఇవన్నీ మనకి తెలిసే ఉంటాయండి. ఒకవేళ వీటి గురించి తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం ఆల్రెడీ చేసాం, ఆ వీడియోస్ చూడండి. మీకు దిక్కులు, మూలలు అనేవి క్లియర్గా అయితే అర్థమవుతాయి. ఆ తరువాత మీరు ఇదైతే చూడండి, మీకు ఏ దిక్కు ఎక్కడ వస్తుంది, ఏ మూల ఎక్కడ వస్తుంది, స్టెప్స్ అనేవి ఎక్కడ పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇది పడమర ఫేస్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పడమర ఫేసు. పడమర ఫేస్ అంటే మనకి వెస్ట్ ఫేస్ అంటారండి. ఇది వెస్ట్ వస్తుంది, ఇది తూర్పు ఫేసు, అలాగే దక్షిణం ఫేసు, ఇది మనకి ఉత్తరం ఫేసు. మనకి పడమర ఫేస్కి అయితే ఇదిగోండి స్టెప్స్ అనేవి ఇక్కడ వస్తాయండి. ఇది మనకి మూలలు తెలుసు కదా మీకు, పడమరకి దక్షిణానికి మధ్యన ఉండేది నైరుతి అనమాట. ఈ నైరుతి మూలన స్టెప్స్ అనేవి మనకి ఇక్కడైతే వస్తాయండి, పడమర ఫేస్ హౌస్కి అయితే. ఓకేనా, వెస్ట్ ఫేసింగ్ హౌస్కి మనకి ఇటువైపు అనేవి మెట్లు అనేవి కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చి ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్తో ఉండే హౌస్ అండి. ఈ హౌస్కి కానీ మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ మెట్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ భాగంలో మనకి నైరుతి ఏదైతే ఉందో ఈ నైరుతి భాగంలో మనకి స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందండి. మీరు ఇక్కడ క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది వెస్ట్ ఫేసింగ్కి మెట్లు ఇక్కడైతే రావటం జరుగుతుందండి. అలాగే మీకు ఇక్కడ ఇంకోటి ఉంది చూపిస్తాను చూడండి, ఇది వచ్చి మీకు తూర్పు ఫేస్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మీకు తూర్పు ఫేస్ వస్తుంది, అంటే ఈస్ట్ ఫేస్ అనమాట. ఈ తూర్పు ఫేస్కి, తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేది ఆగ్నేయం అనమాట. ఈ ఆగ్నేయం మూలన మనకి మెట్లు అనేవి వస్తాయండి. తూర్పు ఫేసింగ్ హౌస్ మీరు చూసే ఉంటారు. ఆ హౌస్ చూసినట్లయితే మనకి ఎక్కువ శాతం స్టెప్స్ అనేవి ఇక్కడే మీరు గమనించుంటారు. ఆగ్నేయం ఏదైతే ఉందో ఈ ఆగ్నేయం మూలన ఇక్కడ మనకి స్టెప్స్ అనేవి రావడం జరుగుతుంది, తూర్పు ఫేసింగ్ హౌస్కి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చి ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్తో ఉండే హౌస్ అనమాట, అంటే మనకి తూర్పు ఫేసింగ్తో ఉండే హౌస్. ఈ హౌస్లో మీరు గమనించినట్లయితే మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ రావడం జరిగిందండి. మనకి ఆగ్నేయం ఏదైతే ఉందో ఈ ఆగ్నేయం ప్లేస్లోనే మనకి స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చి తూర్పు ఫేస్ హౌస్, ఇది కూడా మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇది మీరు గమనించుకోగలరు. అలాగే అదే మీకు ఇదిగోండి ఫ్రెండ్స్, అదే మీకు ఉత్తరం ఫేస్, ఇది వచ్చి ఉత్తరం ఫేస్ అనమాట. ఉత్తరం ఫేస్ హౌస్ ఏదైతే ఉంటుందో ఈ ఉత్తరం ఫేస్ హౌస్కి మీకు చూసినట్లయితే వాయువ్యం. ఇది మనకి పడమరకి ఉత్తరానికి మధ్యన ఉండే దిక్కు ఏదైతే ఉందో ఇది వాయువ్యం వస్తుందండి. ఈ వాయువ్యంలో మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. ఉత్తరం ఫేసింగ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ వచ్చి ఉత్తరం దిక్కులో ఉండే హౌస్ అనమాట, మనకి నార్త్ ఫేసింగ్తో ఉండే హౌస్. ఈ హౌస్కి మీరు గమనించినట్లయితే మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ రావడం జరిగిందండి. ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ రైట్ సైడ్ మనకి వాయువ్యంలో మనకి స్టెప్స్ అనేవి రావడం జరిగింది. మీరు ఇది కూడా గమనించుకోగలరు. ఉత్తరం దిక్కులో ఉండే హౌసెస్కి మనకి మెట్లు అనేవి ఈ భాగంలో రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇదిగోండి, ఇది వచ్చి మనకి దక్షిణం ఫేస్ అనమాట. ఓకేనా, ఈ దక్షిణం ఫేస్కి సౌత్ ఫేస్ అంటారు. సౌత్ ఫేస్కి సౌత్, పడమర మధ్య నుండేది నైరుతి. ఈ నైరుతి వైపే ఎక్కువగా స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారండి. కాకపోతే ఆగ్నేయం
ఈ దక్షిణం ఆగ్నేయం ఏదైతే ఉందో, తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేది ఆగ్నేయం కదా, ఈ ఆగ్నేయం వైపు కూడా మెట్లు కట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ మనం ప్రాక్టికల్గా బయట చూసే హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సౌత్ ఫేసింగ్తో ఉండే హౌసెస్ అన్నిటికి కూడా ఎక్కువ శాతం నైరుతి వైపే స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఆగ్నేయం వల్ల కొంతమంది చేస్తూ ఉంటారు, అది నేను ఎక్కువ శాతం అయితే చూడలేదు ఆ హౌసెస్ కూడా, అందుకే మీకు అయితే నేను చూపించట్లేదండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చి ఇది మనకి దక్షిణం అంటే సౌత్ ఫేసింగ్తో ఉండే హౌస్ అండి. ఈ హౌస్కి మీరు గమనించినట్లయితే మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ రావడం జరిగిందండి. మనకి నైరుతి ఏది ఉందో ఈ నైరుతి బాగాన మెట్లు అనేవి రావడం జరిగింది. ఇది మీరు క్లియర్గా అయితే గమనించుకోగలరు. అలాగే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక ప్లాన్ అనేది చూపించడం జరుగుతుందండి. ఈ ప్లాన్లో చూసినా సరే మీకు మనకి స్టెప్స్ అనేవి ఈ నైరుతి భాగంలోనే రావడం జరిగింది. కాబట్టి మనకి ఎక్కువ శాతం దక్షిణం ఫేస్తో ఉండే హౌసెస్కి మనకి స్టెప్స్ అనేవి నైరుతి భాగంలోనే వస్తాయి అన్నమాట. మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని త్వరగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేసి కొంచెం రీచ్ బాగా వచ్చిందంటే నేను ఈ హౌస్కి లోపల మనకి డూప్లెక్స్ హౌసెస్కి లోపల పక్క మెట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ లోపల పక్క పెట్టుకునే మెట్లు ఎక్కడి నుంచి ఎటువైపు పెట్టుకుంటారు అనే దాని గురించి కూడా, అంటే ఏ ఫేసింగ్ హౌస్కి ఏ విధంగా పెట్టుకుంటారు అనే దాని గురించి కూడా నేను మరొక వీడియోలో మీకైతే తెలియజేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.